అందరికీ నమస్కారం. ఈరోజు మనము దంచ అనగా జీలుగ మొక్క గురించి మనము డిస్కస్ చేసుకుందాము. జీలుగ అనేది ఇది ఒక గ్రీన్ మ్యానర్ మొక్క, అనగా పచ్చి రొట్ట ఎరువు మొక్క. దీనిని మనము నేలలో కొద్దిగా మాచరున్నప్పుడు దీన్ని అన్ని సీజన్లో వేయవచ్చును. ఇది నేల యొక్క భౌతిక లక్షణాలను మెరుగుపరుచుతుంది. అలాగే నెక్స్ట్ మనకు వేసే ఏ పంట అయితే ఉంటుందో దానికి కూడా నత్రజని అవసరాన్ని తీర్చడానికి సహాయపడుతుంది. దీనికి కావలసిన వాతావరణం ఉష్ణోగ్రత సుమారు 22 నుంచి 35 డిగ్రీస్ వరకు ఉండాలి. విత్తనాల ఉష్ణోగ్రత సుమారు 22 నుంచి 28 డిగ్రీస్ మధ్యలో ఉండాలి. హార్వెస్టింగ్ చేయాలంటే ఉండాల్సిన ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీస్ వరకు ఉండాలి. దీనికి కావలసిన వర్షపాతం వచ్చేసి 750 నుండి 800 మిల్లీమీటర్ల వర్షపాతం కావాలి. ఇది ఎలాంటి మట్టిలో వేసుకోవచ్చంటే దీనిని ముఖ్యంగా అన్ని రకాల నీళ్ళలో పెంచవచ్చును. ముఖ్యంగా దీన్ని ఇసుక లోమి నుండి లోమి నీళ్ళలో వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. రకాలు దంచా 1 CSD 137. దీన్ని ఎప్పుడు విత్తుకోవాలి? విత్తే సమయం ఏప్రిల్ జూలైలో వేసుకుంటే, ఇది ముఖ్యంగా ఏప్రిల్ జూలైలో మనము పచ్చి రొట్టె కోసం వేసుకుంటాము. అలాగే విత్తనాల కోసం వచ్చేసి మధ్య జూన్ నుంచి జూలై మధ్యలో వేసుకుంటాము. అంతరము ఎరువు కోసం వేసుకున్నట్టయితే వరుసల మధ్య 20 నుండి 22.5 సెంటీమీటర్ల దూరం మనము చూసుకోవాలి, ఉండేలా చూసుకోవాలి. విత్తనం ప్రవేశం కోసం అయితే కనుక 45 నుంచి 20 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకోవాలి. 45 సెంటీమీటర్స్ అనేది వరుసల మధ్య దూరము, 20 సెంటీమీటర్లు అనేవి మొక్కల మధ్య దూరము. విత్తనము ఎకరాకి 20 కేజీల విత్తనం వచ్చేసి మన పచ్చి రొట్టె ఎరువు కోసం వేసుకోవాలి. 8 to 10 కేజీ విత్తనం అనేది విత్తనాల కోసం వేసుకోవాలి. ఎరువులు దీనికి వేయాల్సిన ఎరువులు ముఖ్యంగా SSP సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 75 కేజీల SSP ఒక ఎకరంకు వేసుకోవాలి. అలాగే పి ఎరువు వేసుకోవాలి. పి అనగా భాస్వరం ఎరువును ఎంత 12 కేజీ పర్ ఎకరం వేసుకోవాలి. హార్వెస్టింగ్ కోత సుమారుగా మనము పచ్చి రొట్టె ఎరువు కోసం వేసుకున్నట్టయితే 40 నుంచి 60 రోజుల వయసు వచ్చాక హార్వెస్టింగ్ చేసుకోవాలి. విత్తనం కోసం అయితే కనుక అక్టోబర్ నవంబర్ మధ్యకాలంలో హార్వెస్టింగ్ చేసుకోవాలి.